వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి. కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది. మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు, కరివేపాకు ఒక పెద్ద కప్ అండి. పెద్ద కట్టలు నేను ఇక్కడ రెండు తీసుకున్నాను. వీటిల్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి పొడి బట్ట మీద వేసి, అంటే పొడి క్లాత్ మీద వేసి బాగా ఆరబెట్టి పెట్టుకోండి. అలా పెట్టుకున్నవి చూడండి, ఒక పెద్ద రెండు కట్టలు తీసుకున్నాను. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత, వెల్లుల్లి ఒక 4-5 రెమ్మలు, పసుపు 1/2 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి ఒక 10-15, నువ్వులు 1 టేబుల్ స్పూను. ఈ నువ్వులు టేస్ట్ కోసం వేస్తున్నానండి. నువ్వులు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు రుచికి సరిపడా, ఇంగువ చిటికెడు 2 టేబుల్ స్పూన్లు, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పాన్ పెట్టుకొని దీంట్లో ఈ నువ్వులను వేసి వేయించుకోవాలి. ఈ నువ్వులు ఇలా వేగిన తర్వాత దోరగా వేయించుకోవాలండి, మరీ మాడనివ్వకండి, టేస్ట్ మారిపోతుంది. నువ్వులను తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ధనియాలు, ధనియాలు ఎక్కువ వేసుకోవద్దండి, జస్ట్ 1 టీ స్పూను లేదా 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ మారిపోతుంది. ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం అన్నీ 1 టీ స్పూన్ చొప్పున తీసుకున్నాం కదా, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి మొత్తం వేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సగం వేగిన తర్వాత దీంట్లో ఇలా వేగిన తర్వాత వీటిని ఈ పోపునంతా తీసి పక్కన పెట్టుకోండి. చూడండి మన కలర్ కూడా చేంజ్ అయింది కదా, మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పోపు. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. దీంట్లో ఎండుమిరపకాయలు, ఈ ఎండుమిర్చి మీ ఇష్టం అండి, మీరు ఎంత కారం తినగలరో అన్ని ఎండుమిర్చి వేసుకోండి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసేసుకుంటే రెండు ఈక్వల్గా వేగిపోతాయి, అంటే ఎండుమిర్చి వేగే లోపలికే కరివేపాకు కూడా వేగిపోతుంది. బాగా వేయించుకోవాలి. ఇది డైరెక్ట్గా పోపులో కూడా వేసుకోవచ్చండి. ఇందాక మనం పోపు తీసి పక్కన పెట్టాం కదా, కానీ పోపు ఇవి వేగేటప్పటికే పోపు మాడిపోతుందని నేను పోపు తీసి పక్కన పెట్టుకోండి అని చెప్పాను. లేకుంటే డైరెక్ట్గా కూడా ఇలా కూడా వేయించుకోవచ్చు. ఇవి రెండు బాగా వేగాలి, ఈ ఎండుమిర్చి, కరివేపాకు. ఇలా 1/2 వేగిన తర్వాత దీంట్లో చింతపండు వేసుకోండి. ఎందుకంటే మనకి మిక్సీ వేసినప్పుడు తొందరగా మెదిగిపోతుంది చింతపండు. చింతపండు ఈ వేడిలో మగ్గిపోయి మిక్సీలో తొందరగా మెదిగిపోతుంది. ఇలా విడతీసి వేసేసుకోండి చింతపండుని. చింతపండు కూడా వేసి మొత్తం బాగా వేయించుకోవాలి. చూడండి ఇలా బాగా వేగాలండి. మనం ఇలా అంటే కరివేపాకు చూడండి తునిగిపోతుంది. ఈ విధంగా వేగాలి. ఇది నాన్ స్టిక్ కాబట్టి 1-2 టేబుల్ స్పూన్తో ఆయిల్ సరిపోయింది. అదే మీరు అల్యూమినియం అలాంటి ప్యాన్స్లో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే అల్యూమినియం ప్యాన్స్ కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. ఈ విధంగా బాగా అంటే సిమ్లోనే పెట్టి వేయించుకోండి. అలా వేయించుకున్నట్లయితే ఈక్వల్గా కరివేపాకు మొత్తం బాగా వేగిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఈ వెల్లుల్లి రెమ్మలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మనం. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించుకున్న ఈ పోపు దినుసులు, చూడండి నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా,
ఈ నువ్వులు ఒకవేళ లేకున్నా ఏం పర్వాలేదండి, నేను టేస్ట్ కోసం వేశాను. ఎందుకంటే నువ్వులు వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు ఈ మొత్తం వేసేయాలి. వేసేసి మనం మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ ఇలా మిక్సీ వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకొని వద్దాం. చూడండి, ఈ విధంగా కొంచెం మధ్య మధ్యలో వాటర్ కలుపుకుంటూ ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీంట్లో నేను ఉప్పు వేయలేదండి. దీంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. ఉప్పు కూడా వేసి ఇలా ఇంకొకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుందాం. దీనిలో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇదే ప్యాన్లో దీంట్లోనే ఈ పోపు దినుసులు. దీనికి పోపు ఏమీ అవసరం లేదండి, ఎందుకంటే మనం పోపు దినుసులు అన్నీ దాంట్లో వేస్తున్నాం కాబట్టి జస్ట్ మీకు చూపించడం కోసం వేస్తున్నాను. ఇది వేసుకుంటే వేసుకోండి, పోపు లేకుంటే లేదు. దీంట్లోనే ఒక చిటికెడు ఇంగువ, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, వెల్లుల్లి రెమ్మలు. ఈ వెల్లుల్లి కూడా వేయాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ పచ్చళ్ళలో వేసాం కదా. దీంట్లోనే 2 ఎండుమిర్చి, ఈ కరివేపాకు మొత్తం వేసి ఒకసారి కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసి బాగా కలపాలి. కలిపేసి సర్వ్ చేసుకోవడమే. చాలా రుచిగా ఉంటుందండి కరివేపాకు పచ్చడి. కరివేపాకు హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో కానీ లేదా ఇడ్లీ దోశ ఇలాంటి వాటిల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి తయారు చేసుకొని మీరు తిని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాచఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.